Good morning to everyone. This is Vijita Rajkumar. Welcome back to the Vijita Rajkumar online classes for the MPHW medical and health related videos, vocational along with the bridge course subjects. First time chustunna vallate please like cheyandi, share cheyandi. Marinni video kosam na channel subscribe cheyadam matram marchipovaddu. Pakkane unna bell icon ni press cheyandi. Please watch, please like, share, subscribe my channel. Please support my channel, okay? So let's we are moving on to the topic. Today I am going to discuss about this like a model question paper for the first year students of the bridge course students in the subject of the botany. Okay na, already endukante mana last classes lo anni kuda nenu edo vidhanga finish cheyadam ani jarigindi. Mee oka idea kosam meeku use ayya videos matrame upload chestunnanu. If I don't have time also according to our convenient time I am uploading my content to all the people. ఎందుకంటే మీరు నా ఛానల్ మీరు ఏంటిది అభిమానిస్తున్నారు, నా క్లాసెస్కి మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ ఐఎమ్ ట్రయింగ్ టు అప్లోడింగ్ మై కంటెంట్ ఫర్ యూ ఆల్ పీపుల్. ఓకే, అదేవిధంగా అంటే మనము అన్నీ మనం డిస్కస్ ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. క్వశ్చన్ పేపర్ ఆల్సో ఐ డిస్కస్, బట్ లెఫ్ట్ ఓవర్ ఏమనుకున్నామంటే ఐ డిడ్ గెట్ ది ఎనీ క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది ఫైనల్. జస్ట్ ఐ వాంట్ గివ్ ద లైక్ ఐడియా, ఒక ఐడియా ప్రకారంగా నేను ఏంటి మోడల్ క్వశ్చన్ పేపర్ బాటనీలో కూడా ఏ విధంగా ఉంటుందని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవ్వలేదు కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా పిల్లలకి అని ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది నెట్ నుంచి డౌన్లోడ్ చేసి, ఇది కూడా 2016 to 2017 ఆ సమయంలో వచ్చిన మోడల్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో దిస్ ఈజ్ అ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బాటనీ. ఓకే, లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. ఆల్రెడీ ఐ టోల్డ్ నో ఈచ్ క్వశ్చన్ పేపర్ కన్సిస్టింగ్ ఆఫ్ ది 40 marks. సో 40 క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఓవరాల్ అన్ని క్వశ్చన్స్ ఓవరాల్గా మీరు అటెంప్ట్ చేయాల్సినది కాదు, క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా అటెంప్ట్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ అంటే సెక్షన్ ఏగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ ఉంది, ఈ బాటనీ అనేది పేపర్ ఏ అనుకుందాం. సో పేపర్ వన్ అంటే బాటనీ, పేపర్ టూ అంటే జువాలజీ. సో పేపర్ వన్లో ఏంటంటే సెక్షన్ ఏ సెక్షన్ బీగా ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? పేపర్ వన్ ఒకటి, పేపర్ టూ ఒకటి, ఏ పేపర్ ఆ పేపర్లోనే రాయాలి. అర్థమవుతుందా? బాటనీ రెండు ఒకటే క్వశ్చన్ పేపర్ కదా, రెండు ఒకటే బుక్లెట్లో రాయకూడదు. ఇఫ్ యు రైట్ మీన్స్ యువర్ ఇన్వాల్వ్, అంటే పేపర్స్ అనేవి కరెక్షన్ చేయడం జరగదు కాబట్టి మీరు ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, క్వశ్చన్ పేపర్స్ అనేవి టూ క్వశ్చన్ పేపర్ ఎటో వన్ పేపర్లో వచ్చినా కూడా యూ హ్యావ్ ట్రైడ్ సపరేట్ బుక్లెట్స్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి. ఒకవేళ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వాళ్ళకి ఐడియా ఉంది ఎగ్జామ్ రాసే వాళ్ళకి కాబట్టి, అలాంటి వారి కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ బ్రిడ్జ్ కోర్సెస్ అనేవి 4 subjects ఉన్నాయి కానీ 2 subjects అనేది ఒక సబ్జెక్టు, 2 subjects అనేది ఒకసారి ఒక పేపర్లో ఉంటుంది కాబట్టి మీరు సపరేట్గా రాయాలి. ఓకేనా, అర్థమవుతుందా? కాబట్టి ఏ క్వశ్చన్ పేపర్ మీ బ్రిడ్జ్ కోర్సెస్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్న పేపర్ కూడా ప్రతి క్వశ్చన్ పేపర్ అంటే 40 marks సెట్ చేశారు కానీ మీరు అటెంప్ట్ చేయాల్సినది 25 marks. మీరు పాస్ అయ్యే మార్క్స్ ఎన్ని అంటే 8. సో 8 వచ్చినా 9 వస్తే మ్యాక్సిమం 9-10 రావడానికి ట్రై చేయండి, 10 వస్తే పాస్ అవుతుంది. 10 కదా అని మీరు ఈజీ అనుకుంటారు కానీ ఇఫ్ యూ విల్ నాట్ స్టడీ హౌ యూ విల్ గెట్ ద మార్క్స్. సో దట్ ఈస్ ద రీజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ద సిలబస్ యాజ్ వెల్ యాజ్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ద వెయిటేజ్, దెన్ యూ విల్ స్టడీ మీన్స్ యూ విల్ ట్రై టు గెట్ ద పాస్ మార్క్స్. ఇట్స్ క్లియర్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు మై డియర్ స్టూడెంట్స్. ఓకే, లెట్స్ వి ఆర్ మూవింగ్ ఆన్ టు ది సెషన్. సెక్షన్ ఏ అంటే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది క్వశ్చన్స్ బ్రీఫ్లీ. కాబట్టి ఇవన్నీ కూడా 1 mark క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనుకుంటాం. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్, VSQ. ఓకేనా, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. కాబట్టి ఇక్కడ ఏంటి, గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, డిఫైన్ వివిపారి, వాట్ ఈస్ వెజిటేటివ్ ప్రాపగేషన్, నెక్స్ట్ రైట్ ద ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సోలానమ్ ప్లాంట్, give the technical description of another allium sepa. Okay, which tissue of plants exhibit meiosis, what is middle lamella made of, define sciophytes. So these are all some of the 8 questions will be there under the section A. Section A లో 8 questions ఇచ్చారు. 8 questions లో మీరు రాయాల్సినవి మాత్రమే 5 questions. 3 questions అనేవి మీకు ఆప్షన్ అంటే చాయిస్లో ఇచ్చారు కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. 1 mark ఇవ్వడం మాత్రం జరుగుతుంది కాబట్టి 5 attempts చేయాలి. సో 5 into 1, 5 marks. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ బి. ఈ సెక్షన్ బిలో చూసినట్టయితే ఆన్సర్ ఎనీ 5 questions. సో డ్రా లేబుల్ డయాగ్రామ్స్ వేరే వారు నెసెసరీ, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. కాబట్టి ఇక్కడే అవసరమైతే ఉంటుందో కంపల్సరీ డయాగ్రామ్స్ టేబుల్స్ కంపల్సరీగా వేయాలి. సో ఒక క్వశ్చన్ రాస్తే ఒక క్వశ్చన్కి 4 marks. సో మీరు రాయాల్సిన ఎన్ని క్వశ్చన్స్? 5 marks. సో 5 into 4 ఎన్ని? 20. సో 20+5 మన సెక్షన్ ఏలో 5, సెక్షన్ బికి 20. సో ఓవరాల్గా 20+5 ఎంత? 25. అర్థమవుతుందా?
ఎయిట్ మార్క్స్ ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏలో ఎయిట్ ఇస్తారు, సెక్షన్ బిలో ఎయిట్ ఇస్తారు. సో ఓవరాల్గా 16 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్, మేబీ ఫిజిక్స్ ఆర్ ఇట్ మేబీ బాటనీ, ఇట్ మేబీ జువాలజీ, ఇట్ మేబీ కెమిస్ట్రీ. సో ఏ క్వశ్చన్ పేపర్ అయినా సెక్షన్ ఏలో ఎయిట్ ఇస్తారు, సెక్షన్ బిలో ఎయిట్ ఇస్తారు. సో ఓవరాల్గా ప్రతి క్వశ్చన్ పేపర్ అనేది 16 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 16 క్వశ్చన్స్ అనేవి 40 మార్క్స్కి అలాట్ చేశారు. మీరు రాయాల్సింది సెక్షన్ ఏలో 5, సెక్షన్ బిలో 5. సో ఓవరాల్గా 25 మార్క్స్కి అలాట్ చేసి ఉంటారు కాబట్టి సో 25 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ వీ విల్ సీ ద సెక్షన్ బి క్వశ్చన్స్. సో వాట్ ఈస్ హెట్రోస్పైరీ, గివ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, అంటే ఏంటిది దాని యొక్క ప్రాముఖ్యత. సో డిఫైన్ వెనేషియన్, హౌ డు డైకోట్స్ డిఫర్ ఫ్రమ్ మోనోకోట్స్ విత్ రెస్పెక్ట్ టు వెనేషియన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 స్టెమ్ మోడిఫికేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ బైనోమియల్ నామక్లేచర్. ఓకే, ఇది చాలా చాలా ఇప్పుడు చాలాసార్లు వచ్చింది. ఓకే, నేను నెక్స్ట్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఫంక్షన్స్ ఆఫ్ ది పవర్ హౌసెస్ ఆఫ్ ది హెల్త్. ఓకే, ఇది కూడా. ఓకే, ఎక్స్ప్లెయిన్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియోసిస్. నెక్స్ట్ డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్లీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకోట్ రూట్. రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టెమ్స్. ఓకే, అర్థమవుతుందా? వాట్ ఈస్ హెట్రోస్కోపిక్, గివ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, డిఫైన్ వెనేషియన్, హౌ డు డైకోట్స్ రిఫర్ ఫ్రమ్ మోనోకోట్స్ విత్ రెస్పెక్ట్ వెనేషియన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 స్టెమ్ మోడిఫికేషన్ విత్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ బైనోమియల్ నామక్లేచర్, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్, ఎక్స్ప్లెయిన్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మయోసిస్, డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్లీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకోట్ రూట్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టెమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్వశ్చన్ పేపర్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ది బాటనీ స్టూడెంట్స్, ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇట్స్ క్లియర్ టు ఎవరీ? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ అండ్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే ఫర్ ఎవ్రీవన్. ఓకే, మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే వన్స్ అగైన్, బాయ్.